అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక G+1+pent House తో కలిగి ఉన్న 133 square yards వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. మనకి ఇంటి ముందు 25 feet రోడ్ రావడం జరుగుతుంది. 133 square yards అండి, 24x50 సైజ్ అండి, 24x50 సైజ్ గల 133 square yards G+1+pent House ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది పార్కింగ్ చూస్తున్నారు కదా, మంచి డీసెంట్ సైజ్లో వచ్చిందండి పార్కింగ్ కూడా. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకి కింద వచ్చేసి పార్కింగ్తో పాటు మనకి 2 single bedroom పోర్షన్స్ ఇవ్వడం జరిగిందండి. రెంటల్ పరంగా ఉద్దేశించి ఇలా కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మెట్ల కింద కూడా మనకు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇవి 2 portions ఆఫ్ సింగిల్ బెడ్రూమ్స్ అండి. ఇది హాల్, టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి హౌస్ మొత్తం. అండ్ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇది కిచెన్, డీసెంట్ సైజ్లో వచ్చిందండి. 133 square yards అయినా సరే రూమ్స్ అన్నీ డీసెంట్ సైజ్లో వచ్చాయి. అండ్ ఇక్కడ మా బెడ్రూమ్ ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్తో. హాల్కి 2 వైపులా డోర్లు ఇచ్చారండి ఈ పోర్షన్కి. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక పోర్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి, ఇందులో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. ఇది హాల్, ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు హాల్లో. అండ్ అక్కడ టీవీ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ కిచెన్, సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో. మీరు గమనించినట్టయితే షెల్ఫ్స్ అండ్ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లో. అండ్ ఇది బెడ్రూమ్ అండి. లైటింగ్ కూడా సఫిషియెంట్ ఉంటుందండి ప్రతి రూమ్లో కూడా. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి ఈ హౌస్ది. ఈ కింద పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా రెంట్ పర్పస్లో ఉద్దేశించి కట్టడం జరిగిందండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ బోర్ అండ్ వాటర్ సంప్ కూడా ఇచ్చారండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి చెర్లపల్లిలో ఉండడం జరుగుతుందండి. బట్ ఇండస్ట్రీ ఏరియాలో కాదండి, చెర్లపల్లిలో అయినా సరే ఇండస్ట్రీ ఏరియాలో ఉండదు, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉండడం జరుగుతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ అందుబాటులో ఉండే లొకేషన్లోనే ఉంటుందండి హౌస్. ఇది పైన 1st floor బయట బాల్కనీకి కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. టేక్ మెయిన్ డోర్ రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఓనర్స్ ఉండడానికి కట్టడం జరిగిందనమాట ఆ ఉద్దేశంతో. అండ్ ఇది హాల్, చాలా పెద్దగా వచ్చిందండి హాల్. లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది హాల్. అండ్ ఇక్కడ టీవీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. లైటింగ్ చూస్తున్నారు కదండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో రావడం జరుగుతుందండి. టైల్స్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ప్రతి రూము కూడా డీసెంట్ సైజ్లో వచ్చిందండి. 133 square yards అయినప్పటికీ రూమ్స్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ మాత్రం చాలా హ్యూజ్గా వచ్చిందండి, మీరు వచ్చి రియల్ టైంలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది డైనింగ్ రూమ్. సో మీరు గమనించినట్టయితే ఈస్ట్ వైపు అండ్ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా డైనింగ్ రూమ్లో. అండ్ ఇది పూజా రూమ్. కిచెన్ చూస్తున్నారు కదండి, కిచెన్ కూడా మంచి సైజులో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి
బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. లొకాలిటీ చూస్తున్నారు కదండి, టోటల్గా రెసిడెన్షియల్ ఏరియా ఇది. సో ఇప్పుడు అంటే ఇప్పుడే ఉండొచ్చు అండి. అండ్ రెంట్స్ కూడా ఇప్పుడు మీరు రావడంతోటే రెంట్స్ వెళ్ళిపోతాయి. అట్లా అంత ప్రైమ్ లొకేషన్ అన్నమాట. బెస్ట్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్, G+1+pent House, ఇండిపెండెంట్ హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ కూడా. అండ్ ఈ హౌస్ పైన మీకు 80% వరకు లోన్ వస్తుందండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకి పెంట్ హౌస్, ఇది రేకుల రూమ్ అన్నమాట, స్లాప్ కాదండి. ఇది రేకుల రూమ్తో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది హాల్ ఇంటిగ్రేటెడ్ కిచెన్తో రావడం జరుగుతుంది. అంటే ఇది రెంటల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వాష్రూమ్. ఇక్కడ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. G+1+pent House అండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 92 lakhs చెప్తున్నానండి, ఆస్కింగ్ ప్రైస్. ఇది నెగోషియేషన్ ఉంటుందండి, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. 133 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్, G+1+pent House, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి. మనకి ECL నుండి రాంపల్లి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక 0.5 kilometer దూరంలో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.